హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ మోడ్ క్రేజీ థింగ్స్. ఇవాళ నేను చెప్పబోయేది 16 ఏళ్ల అమ్మాయి కథ. ఒక అందమైన అమ్మాయి, తను చాలా చురుకైన అమ్మాయి. ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి తనకంటూ ఒక గుర్తింపు సాధించాలి అనే ఆలోచనలతో చదువులో ఎప్పుడూ ముందుండేది. ప్రతీ క్లాస్లోనూ 1st ర్యాంక్ తెచ్చుకునేది. ఒకరోజు ఆ అమ్మాయి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక అతను ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి అంతగా అతన్ని గమనించలేదు. ఇలా వారం రోజులు ఆ అమ్మాయి వెనుక అతను ఫాలో అయ్యాడు. ఆ అమ్మాయి ఒకరోజు అతను ఫాలో అవ్వడం గమనించింది. ఏంటి, ఇతను నన్ను ఫాలో అవుతున్నాడు అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఫాలో అవుతూ ఉన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్దామనుకుంటుంది. మళ్ళీ వద్దులే, ఇంట్లో చెప్తే తనని ఎక్కడ చదువుమనిపిస్తారు అని చెప్పకుండా తానే ఆ విషయాన్ని డీల్ చేయాలి అని అనుకుంటుంది. పక్కరోజు అతన్ని పిలిచి, ఏయ్, ఎందుకు నన్ను రోజు ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది. నాకు నువ్వంటే ఇష్టం, అందుకే ఫాలో అవుతున్నా అని దురుసుగా సమాధానం చెప్తాడు. నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు నుంచి ఆ అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫాలో అయ్యి విసిగిస్తూ ఉండేవాడు ఆ అమ్మాయిని. ఈసారి ఆ అమ్మాయి చాలా కోపంగా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఈ ప్రేమ గీమ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అతనికి పిచ్చెక్కినట్టు అయిపోయి ఆవేశంతో ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి మీద యాసిడ్ దాడి చేస్తాడు. ఆ అమ్మాయి మొహం మీద యాసిడ్ పడగానే అప్పుడే విరిసిన పువ్వులాగా ఉండే తన మొహం కాగితం ముక్కలాగా కాలిపోయింది. ఆ బాధ తట్టుకోలేక అల్లాడిపోతూ నేల మీద పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఆ అమ్మాయిని. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ పరిస్థితుల్లో ఉన్న కూతురుని చూసి వాళ్ళకి దుఃఖం ఆగట్లేదు. ఆ అమ్మాయి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ మానసికంగా కృంగిపోతూనే ఉంది. తన మొహం అద్దంలో చూసుకున్న ప్రతిసారి నరకంలా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. యాసిడ్ పోసిన వాడేమో దర్జాగా బయట తిరుగుతున్నాడు, కానీ అపంశం తెలియని ఆ అమ్మాయికి బయటకు వెళ్ళాలంటేనే ధైర్యం చాలటం లేదు. ఒకవేళ ధైర్యం చేసుకొని బయటకు వెళ్ళినా అసహించుకునే వాళ్ళు, హేళన చేసేవాళ్ళే ఉన్నారు. ఏంటో ఆడపిల్లలకి దుస్థితి. ఇలా చాలామంది, కొన్ని లక్షల మంది యాసిడ్ దాడికి గురై వాళ్ళ మొహం ప్రపంచానికి చూపించే ధైర్యం చాలక ఇంట్లోనే నరకం అనుభవిస్తూ వాళ్ళ కలలను మధ్యలోనే వదిలేస్తున్నారు. యాసిడ్ దాడికి గురైన వాళ్ళను చూసి అసహించుకోకండి, వీలైతే ఆదరించండి. వాళ్లకు సమాజంలో ముందుకు వెళ్లేందుకు కావలసిన ధైర్యాన్ని వాళ్ళల్లో నింపండి. ఇలాంటి దుస్థితి ఏ అమ్మాయికి రాకుండా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి. మీ అభిప్రాయాలను, సలహాలను కామెంట్స్లో తెలపండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ ముందుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.